ఓకే సో మస్ట్ కాల్ లొకేషన్ సుమ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మా మహా సముద్రానికి ఒక కళ తీసుకొచ్చి సుమీ థ్యాంక్ యూ సో మచ్ సో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇందాక హీరోయిన్లు ఇద్దర్ని అడిగేసాము హీరోయిన్ నడకపోతే ఎలాగా వాట్ అనో వాట్ అదే తిరిక్ దెన్ ఆర్ నాట్ ఓకే సో ఇప్పుడు మీరిద్దరు ఇందులో స్నేహితులు ఆ తర్వాత ఏమైందో మాకు తెలియదు మేము అక్టోబర్ ఫోర్టీన్ చూస్తాము కానీ సినిమా తర్వాత కూడా మంచి స్నేహితులు అయ్యారని విన్నాము ఈ సినిమాలో ట్రావెల్తో సో ఎంత తెలుసు ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అది ఇప్పుడు ఓకే రెడీ శర్వ ఈ క్వశ్చన్ సిద్ధార్థ్ గురించి మీకు ఎంత తెలుసు సిద్ధార్థ్ చెన్నైలో చదివిన స్కూల్ పేరు ఏంటి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టెన్ సెకండ్స్ ఢిల్లీలో చెన్నైలో చదువుకున్నాడు ఏదో ఒక స్కూల్ పేరు చెప్పండి ఓ ఢిల్లీలోను చెన్నైలోను చదివాడు అంతే ఢిల్లీలో చెన్నైలో కరెక్టా నేనే ఎన్నో స్కూల్ మారని నాకు తెలియదు మళ్ళీ వాడు స్కూల్ అన్ని స్కూల్ మారితే ఇంత మంచి హీరో ఏడు మారినట్టు ఉన్నా వావ్ కాదు కాదు ఈ ఈ ఆన్సర్ శర్వక్ తెలుసు మర్చిపోయ్ డీఏవీనా కరెక్ట్ మీకు ఎలా తెలుసు అయ్యో మీరు పక్క బెంచ్ ఉన్నారు కదా అప్పుడు పక్క బెంచ్ పిల్ల కరెక్ట్ రైట్ ఇప్పుడు సిద్ధార్థ్ శర్వ గురించి క్వశ్చన్

శర్వానంద్ తన మొదట్లో చేసినటువంటి యాడ్ ఫిలిం లో ఒక స్టార్ పక్కన కనబడ్డాడు ఆ స్టార్ బాస్ చిరంజీవి గారు ఏంటండి మరీ ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఇంత తెలుసు పెట్టుకున్నారు లేదా నా పేపర్ ఉండండి ఇది ఇది అడుగుతాను ఇది చెప్తారో చూద్దాం రెండు వేల ఆరులో శర్వానంద్ గారు మీది అమ్మ చెప్పింది సినిమా రిలీజ్ అయింది కదా అదే సంవత్సరం సిద్ధార్థది ఒక సినిమా రిలీజ్ అయింది దాని పేరు ఏంటి చెప్పండి రైట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ ఎస్ అమ్మ చెప్పింది బొమ్మరిల్లు రెండు ఒకటే సంవత్సరం రిలీజ్ అయినటువంటి సినిమాలు మీ క్వశ్చన్ శర్వానంద్ యాక్ట్ చేసినటువంటి శతమానం భవతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యాంకర్ చేసింది ఎవరు ఇది నాకు యాక్చువల్గా బాగా గుర్తుంది ఎందుకంటే చాలా కాలం ముందు లాంటి ఫిగర్ యాక్చువల్గా నాకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఏ ఉందర అమ్మాయి ఈ అమ్మాయితో ఒక ఫంక్షన్ యాంకర్ చేయించాలని శతమానం భవతి యాంకర్ సుమ గారు కదా థ్యాంక్ యూ సిద్ధార్థ్ నేను కత్తి లాంటి ఫిగర్ నన్ను ఇవాళ తెలిసింది నాకు థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ బొమ్మరిలో సిద్ధార్థ్ పాడిన పాట ఏది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అలా పాడలే అలా పాడలే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కలగన్నాలే చెలి అప్పటి నుంచి అది మోగుతూనే ఉంది ఎందుకంటే ఆడియో ఫంక్షన్ యాంకర్ కూడా నేనే ఓకే మీదండి క్వశ్చన్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నిన్న శర్వానంద్ అంటే అక్టోబర్ ఎనిమిదో తారీఖున ట్వీట్ చేసిన రీట్వీట్ ఏంటి శర్వానంద్ నిన్న ఏం రీట్వీట్ చేశాడు ఒక ట్వీట్ని రీట్వీట్ చేశాడు మీరు కాదు మీరు మీరు కాదు ఈయన శర్వా టెన్ నైన్ ఎస్ దొరికారు ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ తెలియదు నేను చేయట్లేదు మర్చిపోయా శర్వా మీకైనా గుర్తుందా మీ ట్వీట్ మీ ట్వీట్లు మేం ఫాలో అవుతుంటాం మీరు రీట్వీట్ చేసింది జాయిన్ అస్స టు స్ప్రెడ్ ఇమ్మెజరబుల్ లవ్ అట్లే మేము ప్రమోషన్స్లో బిజీగా ఉండి డెడికేటెడ్ యాక్టర్స్ కదా సో మర్చిపోయాం యే హాయ్ అర్థమైంది ఈ విషయంలో కూడా మీకు మంచి అండర్స్టాండింగ్ ఉందని అర్థమైంది ఓకే మీ క్వశ్చన్ ఫర్ హిమ్ థాయ్ ఇటాలియన్ ఇండియన్ ఈ ఫుడ్స్ లో ఈ క్విజిన్స్ లో సిద్ధార్థ్ కి బాగా ఇష్టమైన క్విజిన్ అన్నీ అన్నీనా ఏంటి అజయ్ భూపతి గారు లాగానేనా మీరు కూడా కాదు మేము అందరూ డైరెక్టర్ ని ఫాలో అవుతాం కదా ఓహో అందరూ అన్లిమిటెడ్ మీల్స్ ఏ ఇప్పుడు మీ క్వశ్చన్ ఫర్ శర్వా చికెన్ బిర్యానీ ఆర్ పప్పు ఆవకాయ వాట్ ఇస్ శర్వాస్ ఫేవరెట్ ఆ ఎలా చెప్పను శర్వా మాక్సిమం హెల్త్ రీజన్స్ కోసం ఫిట్‌నెస్ కోసం లిక్విడ్ డైట్ లో ఉంటాడు అహా అవునా కాదు నేను శర్వా డైటింగ్ ఫిట్‌నెస్ లో చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతా బాడీ ఇస్ లైక్ టెంపుల్ ఏంటి బాడీ ఇస్ లైక్ టెంపుల్ కరెక్ట్ కరెక్ట్ బాడీ ఇస్ లైక్ ఏ టెంపుల్ అందుకే మనం తీర్థం తీసుకోవాలి లిక్విడ్ అది yes i got it i am an intelligent anchor అంతే అర్థం అయిపోయింది ఇంకేం చెప్పక్కర్లేదు మీరు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను మీకు నేను ఇప్పుడు ఈ ఆడినందుకు ఒక గిఫ్ట్గా డబ్బులు ఇస్తే మీరు ఈయనకి ఏం గిఫ్ట్ ఇస్తారు దాంతో మీరు తీసుకెళ్ళి ఏదైనా కొనివ్వాలా ఆయనకి ఏదిస్తే బెటర్ అంటారు ఈయనకి సినిమా సినిమా తీసేస్తారా ఆయన్ని పెట్టి మీరు ప్రొడ్యూసర్గా ఏ సూపర్ మర్చిపోవద్దు ప్రీ రిలీజ్ యాంకరింగ్ నాకే ఇవ్వాలి ఓకేనా సినిమా ప్రొడ్యూసర్స్ వల్లే ఇవాల ఉండండి సో ఒక కొత్త ప్రొడ్యూసర్ నాతో సినిమా చేస్తారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అవును నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీకు కూడా అలాగే డబుల్ ఇస్తే మీరు ఇనకేమిస్తారు కాదు శర్వ ఆల్్రెడీ నాకు లాస్ట్ 6 మంత్స్ లో చాలా గిఫ్ట్లు ఇచ్చాడు చాలా ఎప్పుడు చూసినా నాకు గిఫ్ట్ ఇస్తూనే ఉంటాడు అది నేను మాట్లాడేటప్పుడు నేను చెప్తా సో ఇప్పుడు మీరు ఏదో ఒకటి ఇవ్వచ్చుగా కనీసం మాట నేను ఎలాగో ఫంక్షన్ తర్వాత అతను ఇంటికి వెళ్తా అతను అమ్మ చేసిన భోజనమే తింటా ఇద్దరు ఓకే మంచం అని చెప్పకూడదు కదా ఒకే రూమ్ లో పడుకుంటాం కొంచెం అది అలవాట్లు అలా అయిపోయినాయండి ఏం చేయాలి మేము ఓకే వెరీ నైస్ అండి సో దట్స్ ఇట్ యు ఆల్ హావ్ ప్లేడ్ వండర్ఫుల్లీ సూపర్బ్ కంగ్రాట్యులేషన్స్ ఇక మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడొచ్చు ముందు సిద్ధార్థ్ ప్లీజ్ ప్రొసీడ్ ఓ ఎస్ మాట్లాడే ముందు అదిగోండి వాళ్ళందరూ మా భయ్యాస్ అడిగారు కాబట్టి ఆ కాస్ట్ అండ్ క్రూ అండ్ టెక్నీషియన్స్ అందరినీ ఒకసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము అనిల్ శంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అలాగే అజయ్ భూపతి గారు డైరెక్టర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ అనిల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ హాయ్ హలో మెస్ మరేట్ చేసే మూవీ ముచ్చట్లు రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్ మీ అభిమాన తారల రియల్ స్టోరీస్ సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు మరి ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకిట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి